ग्रेटर हैदराबाद तो पाटू एगव प्रांताल्लो कुरुस्तुन्न वर्षालतो मूसी प्राजेक्टुलोकी भारीगा वरद नीरु चेरुकुंदि। दींतो मूडु क्रस्ट गेट्लनु एत्ति नीटिनि दिगुवकु विडुदल चेस्तुन्नारु अधिकारुलु। एगव प्रांताल्लो गत मूडु रोजुलुगा कुरुस्तुन्न वर्षालतो भारीगा वरद नीरु रावडंतो प्राजेक्टु गरिष्ट नीटिमट्टं 645 अडुगुलु कागा प्रस्तुतं 641.90 अडुगुलकु चेरुकुंदि। दींतो 4027 क्यूसेक्कुल नीटिनि दिगुवकु विडुदल चेस्तुन्नारु। ఇదే అంశంపై మరింత సమాచారం మూసి నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు। గ్రేటర్ హైదరాబాద్ అదే విధంగా మూసి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు మూసి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతా ఉంది। ఈ నేపథ్యంలో మూసి ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లో ఎత్తి దిగువకు నీటిని వదులుతున్న ప్రస్తుత పరిస్థితి మనం చూడవచ్చు। ప్రస్తుతం మనం ఇటు కేతపల్లి మండలం నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలో పరిధిలో ఈ మూసి ప్రాజెక్ట్ ఉంటుంది। ఇటు నల్గొండ జిల్లా అదే విధంగా సూర్యాపేట జిల్లాల సరిహద్దులో ఈ మూసి ప్రాజెక్ట్ మనం చూడవచ్చు। ఏదైతే ఈ మూడు గేట్లు ప్రస్తుతం క్రస్ట్ గేట్లు ఎత్తారో అదే విధంగా ఉదయం కొన్ని నాలుగు గేట్ల పైన ఎత్తిన జరిగింది। అదే విధంగా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అంటే ఎగువ నుంచి వచ్చే వరదను అంచనా వేస్తూ గేట్లని వెత్తడం అదే విధంగా నీటి విడుదలని కొంత తగ్గించడం పెంచడం లాంటివి చేస్తున్నారు అధికారులు। అయితే ఉదయం నుంచి కూడా కొంత వరద ఉద్దృతి అనేది కొంచెం తగ్గుముఖం పట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది। వాస్తవానికి గత 4 రోజులుగా వర్ష నీటి విడుదల అనేది కొనసాగుతా ఉంది। క్రస్ట్ గేట్ల ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అదే విధంగా ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదతో ఇప్పటికిటు గరిష్ట నీటి మట్టానికి మొత్తం ప్రాజెక్ట్ 645 అడుగులు గరిష్ట నీటి మట్టం అయితే 640 అడుగులైతే 642 అడుగుల పై చీలుకు అంటే 42.05 పాయింట్ల అడుగులకి ప్రస్తుతం అయితే నీటి మట్టం చేరుకుంది। అంటే ఎప్పటికప్పుడు ఆ 642 ని ఒక గ్రేస్ పాయింట్ గా పెట్టుకొని దానికి ఎగువ కాకుండా అంటే ఒక 3 అడుగుల మందం గ్యాప్ ఉంచుతూ నీటి విడుదలని ఎప్పటికప్పుడు దిగువకు వదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది। ఎగువ నుంచి దాదాపు 6400 క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి వస్తున్నట్టు తెలుస్తా ఉంది। అదే సమయంలో దిగువకు మాత్రం 6000 క్యూసెక్కుల పైన ఆ నీటిని దిగువకు వదులుతున్న పరిస్థితి ఉంది। అంటే ఇటు క్రస్ట్ గేట్ల ద్వారా కావచ్చు అదే విధంగా కుడి ఎడమ కాలవల ద్వారా కూడా కావచ్చు మొత్తం నీటిని అయితే దాదాపు 6000 క్యూసెక్కుల నీటిని పైన నీటిని ఇటు దిగువకు వదులుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది। ఇప్పటికిటు సూర్యాపేట నల్గొండ జిల్లా పరిధిలో మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా హెచ్చరిక జారీ చేశారు। అదేవిధంగా అధికారులు కూడా కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి మండల స్థాయి అధికారులు అదేవిధంగా గ్రామ స్థాయి అధికారులకు కూడా ఒక అంటే సమాచారం అయితే ఇచ్చారు అప్రమత్తం చేయడం జరిగింది। అంటే ఎవరు కూడా ఏదైతే పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరు కూడా వ్యవసాయ పొలాలకి మూసిలోకి దిగవద్దని అదేవిధంగా మోటార్ల ఏమన్నా తీసుకోవాలని చెప్పి అదేవిధంగా రైతులు పశువులు మేపడానికి కావచ్చు లేకపోతే ఇతర పనుల రీత్యా మూసిలోకి వెళ్ళవద్దని చెప్పి అయితే అధికారులు హెచ్చరిక జారీ చేయడం జరిగింది। ఓవరాల్ గా చూస్తే మాత్రం నిన్న దాదాపు 6 క్రస్ట్ గేట్లు ఎత్తారు ఈ రోజు చూస్తే 3 క్రస్ట్ గేట్లు మాత్రమే ఇప్పుడు ఎత్తిన పరిస్థితి కనిపిస్తా ఉంది। మరికొచ్చేపైతే 2 క్రస్ట్ గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంటుంది కొంత తగ్గుముఖం పట్టింది అని చెప్పైతే అధికారులు ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది। ఎప్పటికప్పుడు ఇక్కడ అధికారులు కూడా గతంలో అనుభవాలు జరిగిన దృశ్య ఏదైతే డ్యామ్ ప్రాజెక్ట్ గేట్ కూడా ఒక్కసారిగా వదరు ఉద్దృతి పెరిగిపోవడంతో గేట్ కూడా ప్రమాదం ఏర్పడింది। ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ నీటిని విడుదల కొనసాగాలని చెప్పి కూడా ఉన్నతాధికారులు ఆదేశించినట్లయితే ఇక్కడ స్థానిక అధికారులు చెప్తా ఉన్నారు। మూసి ప్రాజెక్ట్ నుంచి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్ 10 టీవీ నల్గొండ।